हेलो अंड वेलकम टू एन कैरियर्स मन देश में अत्युत्तम वर्सिटीलों ओकटिगा का प्रांगण नियामकालो मेटिगा पेरेन्निक गनदी गीतम डीम्स विश्वविद्यालय नॉक ए प्लस ग्रेड कैटगरी वन होदा तो पाटू स्वतंत्र प्रतिपत्ति उन्न विद्या संस्था बीटेक लो स्पेशलाइजेशन्स गा अधुनातन सांकेतिक परिज्ञानालैन एआई अंड एमएल आईओटी साइबर सेक्यूरिटी रोबोटिक्स इलेक्ट्रिकल्स अंड हाइब्रिड वेहिकल्स सांकेतिक विद्यतो पाटू संपूर्ण परिणति नैपुण्याभिवृद्धिकी तोडपडुतोंदि जेई मेन्स लो लक्ष लोपु आंध्र प्रदेश तेलंगाना एमसेट्लालो 25000 रूपायल रैंकर्स कु फीजुलो रायती इच्ची प्रोत्साहिस्तोंदी गत विद्या संवत्सरं नुंची बीटेक लो सीजन बीएस बीएससी ब्लेंडेड वंटि कोत्त कोर्सुलनु परिश्रम विदेशी वर्सिटील सहकारंतो प्रारंभिंचिंदि आया विवरालु तेलियजेयडानिकि प्रोफेसर एन शिवप्रसाद गीतम हैदराबाद प्रो वैस चांसलर मनतो पाटु स्टूडियोलो उन्नारु शिवप्रसाद ఐఐటీ మద్రాస్ లో 4 దశాబ్దాల పాటు మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్ గా రిజిస్ట్రార్ గా వివిధ హోదాల్లో పనిచేసిన ప్రొఫెసర్ శివప్రసాద్ విద్యారంగంలో అపార అనుభవం గడించారు 30 మందికి పైగా రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధన విద్యార్థులకు గైడ్ గా పనిచేశారు 100కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు మెషిన్ డిజైన్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ పై పుస్తకాలను ప్రచురించారు ఏఐసిటిఈ यूजीसी डीआरडीओ इश्रो केमिकल्स एंड फर्टिलाइजर्स मंत्रित्व शाख पल प्रभुत्व रंग कमिटीलो सभ्युडिगा उन्नारु वन्न अडिगि मरिनि विवरालु तेलुसुकुंदाम हेलो सर जनरल गा इप्पटि वरकु चदुवुकुन्न कॉलेजेस अन्नितिलो कूडा एक्कुवन्नि एग्जाम्स लो वच्चिन मार्क्स नि बट्टि दानि मीद उंटुंदि बट कमिंग टू युवर कॉलेज अक्कड वच्चि क्रेडिट्स अन्निति तग्गिंचि लैब्स యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్తుంది దానివల్ల స్టూడెంట్స్ కూడా చాలా ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది సో ఏంటి అంత ప్రయారిటీ దానివల్ల ఇవ్వడం వల్ల మీరు చూస్ చేసుకున్నది ప్రయోజనాలు ఏంటి విద్యార్థులకు ఏంటిది అంటే ఇక్కడ ఇంజనీర్స్ కావాల్సింది స్కిల్స్ ఇంజనీరింగ్ కాదు ఎవరికైనా స్కిల్ ఇస్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ప్లస్ స్కిల్ ఈ నాలెడ్జ్ అనేది ఎట్లా వస్తుంది మనం క్లాస్ లో వింటం మూలంగాను బుక్స్ లో చదవటం మూలంగాను నాలెడ్జ్ వస్తుంది కానీ ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి మనం చేయగలగటం అనేది స్కిల్ ఇది మనము ఈ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇండస్ట్రీ స్కిల్స్ కోసం చూస్తుంది అనే ఉద్దేశంతో మనము ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది పట్టుకొచ్చాం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది స్టూడెంట్ యాక్టివిటీ ద్వారా నేర్చుకుంటాడు క్లాస్ లో ఎట్లాగా ఉంటుంది అడిషనల్ గా యాక్టివిటీ ద్వారా నేర్చుకుంటాడు ఈ యాక్టివిటీస్ అనేది క్లాస్ రూమ్ లో టీచింగ్ కి తగినట్టుగా అసైన్మెంట్స్ ఇస్తాం ప్రాబ్లం ఓన్గా చేసి చేసుకోవాలి లేకపోతే స్టూడెంట్స్తో డిస్కషన్ పెడతాం లేకపోతే ఒక సెమినార్ ఇవ్వమని చెబుతాం చదువు కూర్చి ఇవన్నీ కూడా యాక్టివిటీ తోటి నేర్చుకునేదాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని అంటాం దానిని గుర్తించి గీతం యూనివర్సిటీ ఈసారి వీక్లో 6 గంటలు యాక్టివిటీను స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి వీక్లో 6 అవర్స్ అలాట్ చేశాం తర్వాత ఇంతకు ముందు ఎలెక్టివ్ కోర్సెస్లో ల్యాబొరేటరీ ఉండేది కాదు కాదు ల్యాబొరేటరీ ఉండాలా ల్యాబొరేటరీలో యాక్టివిటీ విత్ నోట్ క్లాస్లో నేర్చుకుందాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి అనే ఉద్దేశంతో మనం ప్రతి ఎలెక్టివ్కి కూడా 2 గంటలు చెప్పడం ఒక 2 అవర్స్ ల్యాబొరేటరీ 3 క్రెడిట్స్లోను అది చేసాం అది కాకుండా మిగతా చాలా కోర్సులకు కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో భాగంగా ఎక్స్పెరిమెంట్స్ను క్రియేట్ చేస్తున్నాం దీని మూలంగా స్టూడెంట్కి తన చదువుకున్న దాన్ని ప్రాక్టికల్ గా చూసినప్పుడు మర్చిపోని తరంగా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ కూడాను దానిని గుర్తించి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేయాలి ప్రతిదానికి ల్యాబొరేటరీ ఉండాలి అని ఈసారి చాలా అధిక ప్రాముఖ్యత ఇచ్చాం మనం ల్యాబొరేటరీ బేస్డ్ ను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ దానికి ల్యాబ్స్ క్రియేట్ చేయటము దానికని చెప్పేసి వీక్లీ 6 అవర్స్ దాని కోసమే యాక్టివిటీస్ పెట్టడము మీరు అన్నట్లుగానే థియరీ చదివితే మళ్ళీ మర్చిపోతాం కొద్ది రోజులు ప్రాక్టికల్ గా చేసుకున్నప్పుడు అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది సో సార్ నెక్స్ట్ అంటే మీరు అన్నట్లుగానే స్కిల్ డెవలప్మెంట్ వాటన్నిటికి గీతంలో ఎటువంటి వసతుల్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కి మనం 3-4 సంవత్సరాల నాడే దీని ఇంపార్టెన్స్ గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేశాం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మనకి ఐబిఎం తోటి అండర్స్టాండింగ్ ఉండి బిగ్ డేటా అని అనాలిసిస్ ఒక ల్యాబొరేటరీ ఉంది సిస్కో అనేది ఇంటర్నేషనల్లీ నోన్ నెట్వర్కింగ్ ఏజెన్సీ కంపెనీ దాంతో మనకి అవగాహన ఉండి ఆ ల్యాబొరేటరీ డెవలప్ చేసాం అట్లాగే ఐఐటి మెడ్రాస్ తోటి ఒప్పందంతో మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర రియల్ డేటా దొరుకుతుంది ఈ ఇందులో ప్రాజెక్టులు చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా రియల్ డేటా యాక్సెస్ దొరుకుతుంది రియల్ డేటా బిగ్ డేటా కావాలంటే దొరకదు
सो इध डेटाबेस मेनेजमेंट सिस्टम्स की इतना मन विविध कंपनी तो अवगाहन कुदुर्चुकुने स्किल डेवलपमेंट సెంటర్ ని డెవలప్ చేసి మనం వాళ్ళకి స్కిల్స్ నేర్పుతున్నాం సో చాలా కంపెనీస్ తో చేసుకున్నట్లు కనబడుతుంది గీతం టీసీఎస్ దాని గురించి కూడా ఎంబోయి కుదుర్చుకున్నారు దాని గురించి చెప్పండి గీతం టీసీఎస్ ఏంటంటే టీసీఎస్ అనేది అందరికీ తెలుసు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొట్టమొదటి కంపెనీ ఏది మన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయటంలో జైంట్ ఇండియాలో పెద్ద కంపెనీ అదే నంబర్స్ వైస్ టర్నోవర్ వైస్ అది అందరికీ తెలిసిందే కదా వాళ్ళు ఏమనుకుంటారు మనం ఇంత మంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళని తీసుకుంటున్నాము కానీ ఈ కరుకులం మనకి కాకుండా వాళ్ళు వచ్చినాక మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది మనము ఈ సబ్జెక్టులు కావాలని ముందుగానే చెప్తే కాలేజీలు కనుక ట్రైనింగ్ ఇస్తే కాలేజీ నుంచి బయటికి వచ్చేనాటికి అతను జాబ్ ఓరియంటేషన్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఆళ్ళే కరుకులం డెవలప్ చేసి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి AICTN ఉంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ కరుకులం కి పర్మిషన్ తీసుకొచ్చారు ఇది ఈ కరుకులం చెప్పాలి అంటే గనక టీసీఎస్ హెల్ప్ కూడా కావాలి టీచర్స్ ని ట్రైనింగ్ కి లేదా ఇంటర్న్‌షిప్ ఇవ్వడానికి అందుకోసం అని చెప్పేసి దేశంలో మేటిగా ఉన్న ఇన్స్టిట్యూట్ లో కొన్నిటికి పర్మిషన్ ఇచ్చారు ఆ మేటిగా ఉండి పర్మిషన్ ఇచ్చిన యూనివర్సిటీస్ లో గీతం యూనివర్సిటీ ఒకటి ఒప్పందం అది దాంట్లో భాగంగానే మనం ఆల్ ఇచ్చిన కరుకులం తోటి పాఠాలు చెప్తున్నాం మీరు లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం నాట్ చేశారంట అవును సో ఆ కోర్స్ గురించి చెప్పండి ఈ కోర్సు టీసీఎస్ లో భాగంగా ఓకే కంప్యూటర్ సైన్స్ అనేది ఏంటంటే అది అన్ని యూనివర్సిటీస్ లోనూ ఉన్నది అందుట్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పుతారు తర్వాత కంపైలర్ రైటింగ్ అని ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళు టీసీఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో చాలా ఉన్నాయి ఇందుట్లో కొన్ని మా ఎంప్లాయ్మెంట్ కు వస్తే అక్కర్లేని సబ్జెక్ట్స్ ఉన్నాయి దాని బదులు ఈ సబ్జెక్టులు చెప్పండి అని చెప్పారు అది ఉంది కదా సిఎస్ బిఎస్ అనేది సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ బిఎస్ అంటే బిజినెస్ సిస్టమ్స్ వాళ్ళు ఫోకసింగ్ అంతా కంప్యూటర్ సైన్స్ కొంత తీసుకుని బిజినెస్ సిస్టమ్స్ ఫోకస్ చేసి కరుకులం ఇచ్చారు ఆ కరుకులం మనం చెప్తున్నాం అన్నమాట అది టీసీఎస్ తో ఒప్పందము ఆ న్యూ కోర్సు సిఎస్ బిఎస్ అనే డిగ్రీ ఏఐసిటి అప్రూవల్ వచ్చింది వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అని రాదు వాళ్ళకి బిజినెస్ సిస్టమ్ కూడా యాడ్ అవుతుంది అంతే బీటెక్ సిఎస్ బిఎస్ ఓకే వాళ్ళ డిగ్రీ పేరు అలాగే వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారని విన్నాం దాని గురించి చెప్పండి ఓకే ఈ వెంచర్ డెవలప్మెంట్ అంటే వెంచర్ అంటే ఒక ఇండస్ట్రీని మనం స్టార్ట్ చేసుకోవడానికి ఒక వెంచర్ అని చెప్తాం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు ఇక్కడ కాలేజీలో చేరేవాళ్ళు కొంతమంది జాబ్కి వెళ్తారు కొంతమంది ఫారిన్ యూనివర్సిటీస్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు అయితే మన దేశ ప్రధానమంత్రి గారు కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రులు కానివ్వండి జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ గివర్స్ తయారు చేయాలి అని చెప్తున్నారు ఓకే ఈ జాబ్ గివర్స్ అనే మీనింగ్ ఏంటిది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే స్టూడెంట్స్కి మనము సొంత ఇండస్ట్రీ పెట్టుకునే తరిఫీదు ఇవ్వాలి తరిఫీదు ఇస్తే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుంటే తర్వాత 5 మందో 10 మందో నిదానంగా మొదలుపెట్టి 100 కూడా కావచ్చు ఆ ఉద్దేశంతో ఈ వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ని మొదలు పెట్టేసేసి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తాము వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాము కొన్ని కోర్సెస్ ద్వారా హౌ టు క్రియేట్ జాబ్స్ అనేకంటే హౌ టు స్టార్ట్ ఇండస్ట్రీ ఇస్ అవర్ ప్రైమ్ ఒకసారి ఇండస్ట్రీ చేసినాక ఆటోమేటిక్ గా అతను ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే జాబ్స్ కావాలి కదా సో హౌ టు గివ్ జాబ్స్ అనేకంటే హౌ టు స్టార్ట్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి లేబర్ రూల్స్ ఏంటి తర్వాత మీరు ప్రోడక్ట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది ఆలోచన వచ్చి ఇక్కడ ఉండగానే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటాడు మా లాబొరేటరీస్ లోను మాకున్న ప్లేస్ లోను ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్ళిపోయినాక ఇండస్ట్రీ మొదలు పెడతాడు దానికని చెప్పేసి వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి మొదలు పెట్టాం మేము ఓకే గ్రేట్ సార్ అలాగే స్టూడెంట్స్ కూడా 30 కోట్లకు పైగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారంట అవును మాది ప్రైవేట్ యూనివర్సిటీ అంటే పబ్లిక్ ఫండింగ్ మన దగ్గరికి ఏం రాదు మాకు వచ్చే ట్యూషన్ ఫీజుతోనే మేము అన్ని నడుపుకోవాలి బిల్డింగ్ కట్టుకోవాలన్నా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా టీచర్స్ కి సాలరీస్ ఇవ్వాలన్నా అన్ని అందుట్లో నుంచే వస్తాయి అయితే దీని మూలంగా ఏంటిది గవర్నమెంట్ యూనివర్సిటీస్ కంటే మా దాంట్లో ఫీజు కొంచెం ఎక్కువ ఉండొచ్చు గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే ఐఐటి లాంటి దాంట్లోనే 2 లక్షల ఫీజు ఉంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బోలంత ఫండింగ్ ఇస్తుంది మేము మా అంతలాగానే సర్వైవ్ అవ్వాలా మేము ఛార్జ్ చేసేది దానికంటే మార్జినల్లీ ఎక్కువ అయినా సరే కొంతమంది మన దగ్గరకు వచ్చి ఫీజులు కట్టుకోలేమని చదువుకోవట్లేదు
అట్లాంటి వాళ్ళకు కూడా మనం మెరిటోరియస్ స్టూడెంట్ కూడా హెల్ప్ చేయాలి గీతం యూనివర్సిటీలో అని చెప్పి మా మేనేజ్‌మెంట్ 30 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ దానికి అలాట్ చేసింది అయితే 30 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవ్వాలి నేచురల్ గా మెరిట్ స్టూడెంట్స్ కి ఇస్తాం కదా ఈ మెరిట్ స్టూడెంట్స్ లో ఈ గ్యాట్ అనేది మా ఎగ్జామినేషన్ గీతం అడ్మిషన్ టెస్ట్ మేమే పెట్టుకుంటాం దాంట్లో ఫస్ట్ 50 ర్యాంక్స్ కి వచ్చిన వాళ్ళకి ఫీజు లేదు జీరో ఫ్రీ ఎడ్యుకేషన్ అట్లాగే ఇప్పుడు మనకి జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ అనే ఒకటి ఉంది అడ్వాన్స్డ్ ఒకటి ఉంది అడ్వాన్స్డ్ ఐఐటి లో వాళ్ళకి మెయిన్స్ అనేది ఐఐటి ఎన్ఐటి వీళ్ళందరికీ కూడాను ఇందుట్లో కనుక 5000 ర్యాంక్స్ లోపు వస్తే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం 1 లక్ష ర్యాంక్స్ లోపు వస్తే 25% మా ఫీజులో కన్సెషన్ ఉంది ఈ రెండు పోగా ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ అది ఎంసెట్ లో 250 ర్యాంక్స్ వస్తే కంప్లీట్ ఫ్రీ అట్లాగే 25,000 ర్యాంక్స్ వరకు వస్తే కూడా 25% ఫీ కన్సెషన్ ఇస్తాం ఇది మెరిటోరియస్ ఫీ పే చేయని వాళ్ళకి మనం సహాయం చేయాలి అని చెప్పేసి 30 crores ఆఫ్ రూపీస్ మనం అలాట్ చేసాం బడ్జెట్ లో ఓకే సో సర్ నెక్స్ట్ సమ్మర్ ట్రైనింగ్ గురించి వేసవి శిక్షణ కూడా ఉందంటున్నారు గీతం అది దేనికి సంబంధించి ఈ వేసవి శిక్షణ ఏంటంటే మనం టైం అనేది చాలా ప్రెషియస్ విద్యార్థి దశలో సమ్మర్ను కూడా పూర్తిగా చదువుకోవడానికి కేంద్రీకరించకపోయినా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి మనం ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ అనే సంవత్సరం పంపిస్తాం ఎందుకు ఆ ఎక్స్పోజర్ కావాలి అనేది సరే అట్లా వెళ్తాం ఒకటి అది థర్డ్ ఇయర్లో పంపిస్తాం జనరల్గా కానీ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ ఏం చేయాలి థర్డ్ ఇయర్స్ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి ప్రతి ఇండస్ట్రీని తీసుకోవట్ల ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేకపోతుంది అందుకని సమ్మర్ ట్రైనింగ్ అని మనమే మొదలుపెట్టాం ఈ సమ్మర్ ట్రైనింగ్లో ఏం చేస్తాము ప్రోగ్రామింగ్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ జాబ్లో ఏ రకమైన స్కిల్స్ కావాలో దాని మీద ఫోకస్ చేసి నేర్పుతాం దాన్ని లాస్ట్ ఇయర్ మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం అంటే కంపల్సరీగా అక్కడ ఉండాలి హైదరాబాద్లో ఇల్లు ఉన్నా సరే అక్కడికి వచ్చి ఉండాల్సిందే ప్రొద్దున్నే 9 గంటలకు మొదలవుతుంది సాయంకాలం 8:00 అవుతుంది కానీ స్టూడెంట్స్ 9:10 వరకు కూడా ఉండి అక్కడే చేసేవారు ఏం చేయాలో తెలియక దాని మూలంగా ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టెంట్లోనే జాబ్స్ వచ్చేసింది ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అరే ఇది చాలా లాభదాయకంగా ఉందని చెప్పి ఈ సంవత్సరం మాకు కూడా ఇవ్వండి అడుగుతున్నారు దానిని మూలంగా మనం సమ్మరు ట్రైనింగ్ ప్రోగ్రాము మనం ఇన్హౌస్ లోనే పెట్టేసి చేద్దాము ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పర్మిట్ చేద్దాం ఇండస్ట్రీలో రాని వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నాము అది మనకి ఫైనల్ ఇయర్ ఎందుకు చేయాలి నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి ఎందుకు చేయాలి థర్డ్ ఇయర్ ఎండ్లోనే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండ్లో వాళ్ళకి కూడా చేద్దాం సెకండ్ ఇయర్ ఎండ్లో వాళ్ళకి కూడా చేద్దాము అని చెప్పి ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ జాబ్ ఓరియంటేషన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇప్పుడు నుంచే మొదలు పెట్టి ట్రైనింగ్ ఇస్తాం మూలంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం మొదలు పెట్టాం సో నెక్స్ట్ ఫారిన్ లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తున్నారు సార్ గీతంలో ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పిస్తున్నాము ఇవాళ ఏమైందంటే ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఫారిన్ కంపెనీలు దేశాలు ఇతర దేశాల కంపెనీలు వచ్చి మన దగ్గర పెడుతున్నాయి అట్లాగే మన దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా పక్క దేశాలకు వెళ్ళి పెడుతున్నాం అయినప్పుడు ఏమవుతుంది మన దేశంలో ఫారిన్ కంపెనీస్లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు ఆ దేశం పంపిస్తారు ట్రైనింగ్కనో ఇంకో దానికనో ఇంకో దానికనో అట్లాగే మన దేశంలో మన కంపెనీలు ఇక్కడ రిక్రూట్ చేసుకుని అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు సంవత్సరము అట్లా వెళ్ళిరామని మనం పంపిస్తారు అక్కడికి వెళ్ళంగానే మొదట బ్యారియర్ ఏంటి లాంగ్వేజ్ ఇది గమనించి మనము ఇక్కడ మనం ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి చదువుకుంటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోర్స్ చేయం అనే ఉద్దేశంతో జపనీస్ లాంగ్వేజ్ పెట్టాం తర్వాత జర్మన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మ్యాండరిన్ అంటే చైనీస్ లాంగ్వేజ్ పెట్టాం దాంట్లో స్టూడెంట్స్ చైనీస్ లాంగ్వేజ్ చెప్పడానికి మన దగ్గర లేరు కానీ జర్మన్ లాంగ్వేజ్ కొన్నారు ఫ్రెంచ్ కొన్నారు జపనీస్ కొన్నారు చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఆ జపనీస్ కంపెనీ వచ్చినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళని ఆఫర్ వీళ్ళు ముందుగా చూస్ చేసుకుంటున్నారు లాంగ్వేజ్ అక్కడికి వెళ్ళడానికి మనకు బెటర్గా ఉంటారు అని చెప్పి సో అట్లాంటి అవకాశాలను మనం క్రియేట్ చేసాం అట్లాగే కొరియన్ లాంగ్వేజ్ ఒకటి చేయాలని ఉంది స్పానిష్ ఒకటి పెట్టాలని ఉంది భావిలో అది ఈజీ ఉంటుంది నిజంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు సార్ ఇంక ఈ బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ బెక్ దాని గురించి ఈ ఇంగ్లీషు
ఏ దేశంలోకి వెళ్ళినా పనికొస్తుందని అనుకుంటున్నాం కదా ఇండస్ట్రీలో కూడా అదే కదా లింక్ లాంగ్వేజ్ దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతను చేర్చుకున్నారా లేదా అనేది ప్రతి కంపెనీను చూస్తుంది దానికి ఈ బెక్ అనేది బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ అనేది థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఓకే ఆళ్ళు మనం ట్రైనింగ్ ఇస్తాం స్టూడెంట్స్ కి ఆళ్ళు టెస్ట్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సర్టిఫికెట్ ఉంటే గనక వీళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో స్కిల్స్ బాగానే వచ్చేయి మనం దీని గురించి టెస్ట్ చేసుకోవక్కర్లేదు అని కంపెనీస్ జాబ్స్ ఇస్తాయి కాబట్టి మనం వాలంటరీగా స్టూడెంట్స్ కి ఫ్రీగా మన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంది బెక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కి దానికనే అది జరుగుతుందన్నమాట ఓకే నిజంగానే కంపెనీస్ అన్ని కూడా ఫస్ట్ చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ కాబట్టి అవును అవును సో ఇంకేంటి సార్ ఇది ఓపెన్ ఎలెక్టివ్స్ అంటే ఏంటి సివిల్స్ ఉన్న వాళ్ళకి వల్ల ఇంట్రెస్ట్ ఈ ఓపెన్ ఎలెక్టివ్స్ అంటే ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లో 160 క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్ అరే చిన్నప్పటి నుంచి ఆ సిలబస్ ఇదే చదవమని చెప్తున్నారు నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉందో చదువుకోవాలని నాకు ఇష్టం వచ్చిందో చదువుకోనకూడదా అనేది ఒక భావన ఉంటుంది తర్వాత కొన్ని దగ్గర ఈ నేను ఎలక్ట్రానిక్స్ లో బాడీకి సరిపడా బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేయదలుచుకున్నా నేను ఎప్పుడు తెలుసుకోవాలి బయో సిస్టమ్ను గురించి దాన్ని మనం ఎనాటమీ అనొచ్చు ఫిజియాలజీ అనొచ్చు ఎప్పుడో చదువుకుని ఉంటే ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఈజీ కదా అది తెలియకుండా నేను బాడీని గురించి తెలియకుండా ఈ బాడీకి సరిపడా ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాను అట్లాగే కొంతమంది ఆల్రౌండ్ డెవలప్మెంట్లో నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది అప్పుడప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఒక భాగం అని ఉంటుంది కొంతమంది సివిల్ సర్వీసెస్కి వెళ్తారు సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే దానికి సంబంధించిన రెండు సబ్జెక్టులు మూడు సబ్జెక్టులు చదువుకుంటే నాకు ఇక్కడ ఎక్స్పోజర్ వస్తుంది కదా ఐ వాంటెడ్ టు టెస్ట్ ది గ్రౌండ్ హౌ ఐఎమ్ సూటబుల్ అనేది నేను ఎంతవరకు పనికొస్తాననేది టెస్ట్ చేసుకుంటారు దీనిని ఇట్లాంటి వాళ్ళందరికీ మనం అవకాశం కల్పించడానికని ఓపెన్ ఎలెక్టివ్స్ అని పెట్టాం ఎవరు ఏ ఎలెక్టివ్ అయినా తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓపెన్ ఎలెక్టివ్స్ అనేది ఆ ఫారిన్ లాంగ్వేజెస్ ఓపెన్ ఎలెక్టివ్స్ లోకి వస్తాయి లేకపోతే సివిల్ సర్వీసెస్ కు పనికొచ్చే సబ్జెక్టులు ఓపెన్ ఎలెక్టివ్స్ మనం నలుగురు కలిసి గేమ్ ఆడుతున్నా నలుగురు కలిసి ఒక కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసే భావన వస్తుంది ఎవరి కాళ్ళే ఇంటికాడే కూర్చుంటాను నా పుస్తకమే చదువుతానని చెప్పేవాళ్ళు మిక్స్ అవటం జాబ్లో జాయిన్ అయినాక కష్టం దాన్ని ఇన్కల్కేట్ చేయడానికి అని చెప్పి మనం దగ్గర స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తాము అది కాకుండా మనకు కళాధామం అని ఒక పెద్ద ఏరియా ఉంది ఇందుట్లో ఏం చేస్తాము అనేక రకాలైన కళలు డ్రామా కావచ్చు పెయింటింగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు వెస్ట్రన్ కర్ణాటిక్ ఇవన్నీ కూడా డిబేట్స్ ఇవన్నీ కూడా దాంట్లో దొరుకుతాయి అయితే వీళ్ళకి గుర్తింపు జనరల్గా స్కూల్ దగ్గర నుంచి కూడా ఏం చేస్తాం మనము ఎడ్యుకేషన్లో బాగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనం ఓ సర్టిఫికెట్ ఒక మెడలో ప్రైజో ఏదో ఇస్తాము అట్లా కాదురా వీళ్ళు కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎడ్యుకేషన్కి కొంత పర్సంటేజ్ వెయిటేజీ ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పర్సంటేజ్ వెయిటేజీ ప్రైజులు విన్న ఉన్నదా స్కూల్ లెవెల్లోనో కాలేజ్ లెవెల్లోనో ఇంటర్ కాలేజ్ లెవెల్లోనో వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇస్తే ఇన్ని మార్కులు అని చెప్పేసి బెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోను డిఫరెంట్ యాక్టివిటీస్లోను 12 మెడల్స్ దానికి రిజర్వ్ చేసాం ఆల్రౌండర్స్గా సో దాంట్లో పార్టిసిపేషన్ చాలా ఉంది జాబ్స్ వచ్చేటప్పటికి ఈ ఆల్రౌండర్స్ కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి సార్ ఇంకా గీతంలో ఉన్న వేరే కోర్సెస్ కానీ బ్రాంచెస్ కానీ వాటి గురించి చెప్పండి ఫార్మసీ ఆర్కిటెక్చర్ జనరల్గా అసలు ముందు గీతం అంటే వైజాగ్ అనుకుంటారు ఇక్కడ ఓకే చాలా మంది గీతం వైజాగ్ కాదు గీతం హైదరాబాద్ లో ఉంది గీతం బెంగళూరులో ఉంది గీతం వైజాగ్ లో ఉంది మొట్టమొదటిది ఇప్పుడు గీతం హైదరాబాద్ గురించి నేను మాట్లాడుతున్నాను గీతం హైదరాబాద్ లో అనుకుంటారు చాలా మంది ఇంజనీరింగ్ అనుకుంటారు ఇంజనీరింగ్ కాదు అక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి ఫార్మసీ ఏంటిది హబ్ మనకి హైదరాబాదు ఫార్మసీ హబ్ ఈ ఫార్మసీ హబ్ లో ఫార్మసీ కోర్సులు పెట్టాలి అని చెప్పి గీతము 3 సంవత్సరాల నాటి పెట్టింది మనకి ఈ ఫార్మసీ ఇండస్ట్రీస్ తోటి అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళు ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఇంటర్న్షిప్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఫార్మసీ తర్వాత మనం ఇది హైదరాబాదు విశ్వనగరం అనుకుంటున్నాం విశ్వనగరంలో అనేక రకాలైన డిజైన్స్ తోటి పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి
ఆర్కిటెక్చర్ కావాలి కదా ఆ దృష్టితోటే ఆర్కిటెక్చర్ మనం పెట్టాం ఇక్కడ దీనికి చాలా మంది కావాలి ఆర్కిటెక్ట్స్ అనేది ట్రైనింగ్ మంచి ట్రైనింగ్ కావాలని చెప్పి ఆర్కిటెక్చర్ ఒకటి ఉంది అది అయిపోయినాక అప్పుడు ఈ టీవీలు ఇదన్నిటికీ కూడా చాలా మంది మ్యాన్ పవర్ కావాలి మాస్ కమ్యూనికేషన్ కి అందుకని చెప్పేసి మాస్ కమ్యూనికేషన్ కాంబినేషన్ తో బీఏ ప్రోగ్రామ్ పెట్టాము తర్వాత అందుట్లో మల్టీమీడియా అండ్ విజువల్ కమ్యూనికేషన్ బీఏ విత్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి కదా మరి విజువల్ కమ్యూనికేషన్ ఉంది మాస్ కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ ఇస్ పేపర్ సంబంధించింది విజువల్ కమ్యూనికేషన్ ఏమను టీవీకి సంబంధించింది ప్రోగ్రామ్ పెట్టాం అట్లాగే సైకాలజీ పొలిటికల్ సైన్స్ ఇట్లా ఈ కాంబినేషన్స్ తో బీఏ ప్రోగ్రామ్స్ పెట్టాము అక్కడ ఏంటి సైకాలజీ ఈ పొలిటికల్ సైన్స్ తో చాలా డిమాండ్ వచ్చింది మేము అనుకోకుండా 90% వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి చేరుతున్నారు ఏమిటిదనేది ప్రోబ్ చేస్తే 30 సీట్స్ ఉంటే 30 సీట్స్ నిండిపోయినాయి ఏమిటిదని చూస్తే ఈ పొలిటికల్ సైన్స్ నుండి సైకాలజీ తీసుకుని ఐఏఎస్ కెళ్ళడానికి ప్రిపేర్ చేసి వాళ్ళు లోపలే ఐఏఎస్ ట్రైనింగ్ అని చెప్పేసి బయట వాళ్ళని పిలిపించుకుని అక్కడే చెప్పించుకుంటున్నారు ఇది చూసి కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వెళ్ళి మేము చేరతామని చెప్తే మనకి క్లాసెస్ కి డిస్టర్బ్ లేకుండా వీక్ లో ఒక మధ్యాహ్నం రెండు మధ్యాహ్నాలు బయట నుంచి వచ్చి చెప్పే ఏర్పాట్లు చూస్తున్నాం అది బీఏ ప్రోగ్రామ్ బీఎస్సీ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన దగ్గర కెమిస్ట్రీ ఉంది మ్యాథమెటిక్స్ కాంబినేషన్స్ అన్ని బీఎస్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బీబీఏ ప్రోగ్రామ్ అనేది ముఖ్యం బీబీఏ లో మనకి 6-7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనకి సీఏ అంటే అందరికీ తెలుసు కదా చార్టర్డ్ అకౌంటెన్సీ అట్లాగే సీమా అనే ఒక ప్రోగ్రామ్ ఉంది యాకా అనే ప్రోగ్రామ్స్ సిమిలర్ గా యూకే లోనో అమెరికాలోనూ ఇచ్చే డిగ్రీలు ఇవి వాళ్ళతోటి టైప్ తోటి వాళ్ళు మామూలుగా 15 సబ్జెక్ట్స్ చేయాల్సి వస్తే మన సబ్జెక్టులు 6-7 సబ్జెక్టులు మనం వాళ్ళ కింద ఈక్వలెంట్ అని యాక్సెప్ట్ చేసి మన గీతంలో డిగ్రీ వస్తే కనుక బీబీఏ ఈ సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్ వచ్చి మీరు ఈ సబ్జెక్ట్స్ రాసుకోండి అని చెప్తున్నారు అట్లాంటి వాటిల్లో మనం బీబీఏ ప్రోగ్రామ్ పెట్టాము అట్లాగే ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ మీద మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలుసు కదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి ఒడంబడికి తీసుకుని ఈ కోర్సు పట్టుకొచ్చాం తర్వాత ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కావాలంటే కనుక వాళ్ళతో ఒప్పందంతో బీబీఏ ప్రోగ్రామ్ వాళ్ళు సజెస్ట్ చేసింది టూరిజం అండ్ వీటి మీద ఒక కోర్సు పెట్టుకున్నాం ట్రావెల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కోర్సు కరోనా మూలంగా ప్రస్తుతానికి అది పడకేసింది కానీ ఎప్పుడు ఇట్లాగే ఉండదు చేంజెస్ కదా ఇట్లా మన దగ్గర వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఎంఎస్సీ లో డేటా సైన్సెస్ అని అనలిటికల్ కెమిస్ట్రీ అని ఉంది అనలిటికల్ కెమిస్ట్రీ చాలా త్వరగా నిండిపోతున్నాయి ఎందుకు వీళ్ళందరికీ కూడా కెమికల్ ఇండస్ట్రీలో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో జాబ్స్ వస్తున్నాయి డేటా సైన్స్ అనేది కంప్యూటర్ ఓరియంటెడ్ ఇట్లా జాబ్ ఓరియంటెడ్ కోర్సును ఐడెంటిఫై చేసి ఇంజనీరింగే కాకుండా బీఏ కానివ్వండి బీబీఏ కానివ్వండి లేకపోతే బీఎస్సీ కానివ్వండి ఈ కోర్సెస్ ఎంఎస్సీ కానివ్వండి ఈ కోర్సులన్నీ కూడా మనం అనేక రకమైన కోర్సులు ఉన్నాయి గీతం సో అలాగే ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ తో కలిసి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బ్లెండెడ్ ఏంటి మోర్ దాన్ 1-2 కలిపితే కనుక బ్లెండింగ్ అని చెప్తాం కదా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలోను మనము కలిసి ఆ ప్రోగ్రామ్ పెట్టాం కాబట్టి బ్లెండెడ్ అని చెప్తున్నాము మనకి బీఎస్సీ యూజువల్ గా 3 ఉంటాయి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ బ్లెండెడ్ ప్రోగ్రామ్స్ లో బయాలజీ కూడా పెట్టారు 2 ఇయర్స్ 4 సబ్జెక్టులు చదవాలా ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ఇందులో మనకి ఏదైనా సరే చూసుకుంటారు ఒకటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఏదైనా సరే తీసుకోవచ్చు తర్వాత ఈ కరికులం అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా తోటి వాళ్ళు డెవలప్ చేసిన కరికులము మనం టీచ్ చేస్తున్నాము ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఆస్ట్రేలియాలో చదువుతున్నట్టుగాను ఇక్కడ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రామిసింగ్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఎంఎస్సీలో సీట్ ఇస్తున్నారు విత్ స్కాలర్షిప్ దాంట్లో అడ్వాంటేజ్ అది పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఎంఎస్సీలో రీజనబుల్ మార్క్స్ వస్తే ఆల్రెడీ మన దగ్గర నుంచి ఇప్పుడు మన ఫైనల్ ఇయర్లోకి వచ్చిన వాళ్ళలో 2 స్టూడెంట్స్కి అక్కడ అవకాశం ఇచ్చారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైనల్ ఇయర్ చదువుకోవచ్చు తర్వాత ఎంఎస్సీ కంటిన్యూ చేయొచ్చు బ్లెండెడ్ ప్రోగ్రామ్ ఓకే సార్ మన రాష్ట్ర విద్యార్థులందరూ వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడంపై మీ సూచన దానికి సంబంధించి మన రాష్ట్రంలో కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి నేను భావించేది దూరపు కొండలు దునుపని చాలా మంది బయటకు వెళ్తున్నారు దగ్గరకు వెళ్తే అన్నీ ఒకటిగానే ఉంటాయి కొన్నిసార్లు మందే దగ్గరకు బెటర్ అవ్వచ్చు ఇక్కడ నేను గీతం యూనివర్సిటీ అనే చెప్పడం లేదు మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి కాలేజీలు చాలా ఉన్నాయి స్టూడెంట్స్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కోవిడ్ వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటికి దగ్గరుండి చదువుకోవడం మూలంగా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు ఇది ముఖ్యంగా చూసుకుని మన రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకుని ఇక్కడ చేరమనమని చెప్పేసి నా సలహా అక్కడ దూరపు కొండలు నునుపు అక్కడ ఎక్కువగా లేవు
అక్కడి ఫస్ట్ ఇయర్ అయిపోయినాక మన దగ్గరికి ట్రాన్స్ఫర్ వచ్చే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు ఫుడ్ బాగాలేదనో వాతావరణం బాగాలేదనో చదువుకోలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు అందుకని పర్టిక్యులర్ గా ఈ సంవత్సరం కోవిడ్ ఇది ఏమవుతుందో తెలియదు దగ్గర ఉండి మన రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలలో చేరమని నా విద్యార్థులకు పెద్దలకు కూడా నా సలహా Yes, sir. So, thank you, Sri Prasad Garu. Thank you very much. Geetam sambandhinchina courses garinchi, programs garinchi chala clear ga telichinanduku. Thank you very much, sir. Thank you. Ideality NKRS, stay tuned to NTV.